అంతేగాని ఆయన వచ్చిందే 30 రోజులు, కరెక్ట్గా 4 రోజులు కూడా తిరగల. 4 రోజుల్లో ఏం చేయలేము, ఎలా చేస్తాం? ఒకటి చేయాలా, ఇద్దరికి చేయాలా, ఇంతమంది చేయాలంటే ఎట్లా చేస్తాడు? 30 రోజులు అయింది, ఇంకొన్ని రోజులు వెయిట్ చేద్దాం. బాగపోతే జనాలే వద్దు పోరా బాబు అంటారు, అంతేగా. బాగలేదనుకో జనాలే వద్దు నువ్వు నాకు అని 5 సంవత్సరాలతో తాళ్ళే చెప్తారు. చెప్పాడు కదా నేను చేస్తా, చేసి చెయ్యి, నేను చెప్పిన చెయ్యకపోతే నేనే రాను ఓట్లాడడానికి, నేనే రాను ఓట్లాడడానికి అని చెప్పాడుగా. రాడు, వచ్చినప్పుడు జనాలే వేయరు కదా ఓట్లు. 30 రోజులు అయింది రాని చెయ్యి, జనాలకు చేయాలి, చేస్తాడు, ఏముంది, వెయిట్ చేద్దాం. ఇప్పుడే కాదు కదా 30 రోజులు అయింది. అవును, 30 రోజులకి నీకు అది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది? 30 రోజులకి ఒక గోడ కడతావా, ఒక ఇల్లు కట్టేస్తావు, 30 రోజుల్లో కట్టేస్తావా ఇల్లు? ఈ బిల్డింగ్ కట్టడం నేను 4-5 నెలలు చూస్తున్నా ఎక్కువ, ఈ బిల్డింగ్ కట్టడం ఇప్పటికి అవలా. అలాంటిది ఒక రాష్ట్రాన్ని ఒక దారిలోకి తేవాలంటే 2 రోజులు కావాలి. జగన్ మొగుడయ్యా, ఎవడేమనుకున్నా మొగుడు చేస్తాడు. ఇప్పటి వరకు అయితే మాత్రం గత ముఖ్యమంత్రి కన్నా కూడా ఈయన ఎగ్జిక్యూషన్ కొంచెం ఫాస్ట్గా ఉంది కంపారిటివ్గా చెప్పాలంటే. అంటే గవర్నెన్స్ వ్యక్తికి వ్యక్తికి ఎప్పుడూ తేడా ఉంటుంది. ఈయన కొంచెం యంగ్టర్ కావటం వల్ల, అండ్ నేను అనుకోవటం ఏంటంటే గతంలో ఈయన మీద ఏదైతే అభియోగించబడి ఉన్నాయో, లక్ష కోట్లు అని, అది యాక్చువల్గా 1100 కోట్లు అని చెప్పి ఈడీ అటాచ్మెంట్లో తర్వాత ప్రజలకు నిజాలు తెలియటం వల్ల అందులోనే 800-900 కోట్లు కొట్టివేయబడి ఇంకా 200-300 కోట్లతో బయట ఉన్నాడని తెలియబట్టి ప్రజలు ఆయన నమ్మించి, ప్రజలు ఆయన నమ్మి ఓట్లు వేశారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఆయన అది వాష్ చేసుకోవాలి. అంటే ఈ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్, నేను ఇలాంటి వాడిని కాదు అని ప్రూవ్ చేసుకునే టైం ప్రజలు ఆయనకి ఇచ్చారు. సో ఆ యొక్క దృక్పథంలో ఆయన కొంచెం ఫాస్ట్గానే ఉన్నారని నా ఉద్దేశం అండి. అయినా ఆ మాట కాపాడుకుంటారని జనం ఆశిస్తున్నారు, ఖచ్చితంగా చేస్తారు. ఇంద్ర గారి కంటే ఎక్కువ చేస్తారని అనుకుంటున్నాం. మరి చూడాలి, ఇప్పటికే 30 డేస్ అయింది, తర్వాత ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.